ఓర్పు నీ నైజం, సహనం నీ ఆయుధం, నవ్వు నీ ఆభరణం. ప్రజలతో మమేకమవుతూ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటూ గౌరవ ఎమ్మెల్యే శ్రీ పెట్ల ఉమాశంకర్ గణేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. గొంతనధార మల్లేశ్వరరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, 14వ వార్డు, పెదబొడ్డేపల్లి. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం. నేను మురళి. ప్రజాహితుడైన తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ప్రజా బాంధవుడు అంటున్నారు పట్టణ ప్రజలు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా 5 నెలల కాలంలో శాసనసభ్యుడు శివకుమార్ చేస్తున్న కృషి ప్రశంసలు అందుకుంటుంది. ఇక తిమిరంతో సమరం అంటూ అన్నాబత్తిని పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు మోక్షం కల్పించేందుకు గుడ్ మార్నింగ్ తెనాలి పేరిట చేపట్టిన వార్డు పర్యటనలకు విశేష స్పందన లభిస్తుంది. 2వ రోజున 10 వార్డుల్లో పర్యటించిన శివకుమార్ స్థానికులతో మమేకమై వారి సమస్యలు అడిగి తెలుసుకుని సంబంధిత సమస్యలను పరిష్కరించాలని కమిషనర్ జస్ట్వంత్ రావు, అసిస్టెంట్ కమిషనర్ రవీంద్ర, మున్సిపల్ వైద్యాధికారి రమణాలను ఆదేశించారు. వార్డుల్లో దిష్టవేసిన సమస్యలను వైసీపీ జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి కటారి హరీష్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు బచ్చు రాఘవరావు, హరిదాసు, గౌరీశంకర్, అక్కిదాసు కిరణ్ కుమార్, దేశుబోయిన శ్రీనివాస్, తాడిబోయిన రమేష్, కాకిదేవి తదితరులు పాల్గొన్నారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఈ 5 నెలల పరిపాలన ఎంతో ఆనందంగా ఉందని చెప్పి వాళ్ళ భావన వ్యక్తం చేస్తుంది. అలాగే నేను పట్టింటికి వెళ్ళినప్పుడు ఉండే సమస్యల్ని ప్లస్ ప్రజాప్రతినిధికి నిర్భయంగా సమస్యని ప్రేమతో చూపుతా ఉంటాం. ఇది అసలు మనం గమనించాలి. ఒకటి నిర్భయంగా చెప్పటం, ముందు ఎఫెక్షనేట్ ఇవ్వటం. మన ఎమ్మెల్యే, మన ముఖ్యమంత్రి, మన ప్రభుత్వం ఎఫెక్షనేట్తో చూపుతూ ఉంటారు, ప్రేమకు చూపుతూ ఉండదు. ఆయుప్రాయతో బయటకు వచ్చి అయ్యా ఇదిగో మా ప్రాబ్లం అని చూస్తా ఉన్నాం, అయ్యా ఈ ప్రభుత్వంలోనే మాకు చేయాలి, ఈ ప్రభుత్వంలోనే చేస్తారన్న నమ్మకం భరోసా ఇచ్చారు కాబట్టి మీరు చేస్తారు అంటే నేను ఎందుకు చూస్తా ఉన్నానంటే, ఒక శాసనసభ్యుడిగా ఈ 5 నెలల పాలనలో నేను ప్రజల సమస్యలను తెలుసుకునే కార్యక్రమం, ప్రజల సమస్యను పరిష్కరించే కార్యక్రమాన్ని ప్రతినిత్యం చేస్తాం. ఈరోజు గుడ్ మార్నింగ్ తెనాలి కార్యక్రమం అనేది ప్రజాప్రతినిధిగా అధికారులు, అలాగే క్యాటర్, అలాగే ప్రజలు, ఈ ఒక పార్టీ తరఫున చేయట్లేదు. నేను రెస్పాన్సిబిలిటీ ప్రజల యొక్క సంక్షేమం కోసం, ప్రజల యొక్క సౌకర్యాల కోసం,